హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ సొరకాయ కర్రీ. ఇప్పుడు దీన్ని చెక్కు తీసుకోవాలి. ఇలా ఇలా అంత చెక్కు తీసుకొని కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయని కట్ చేసుకుందాం మనం. నాతగా ఉంది సొరకాయ కాబట్టి విత్తనాలు తీసే పని లేదు మనం. ఇలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు సొరకాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. టమాటో 2, ఆనియన్స్ 2, కారం పొడి, ఉప్పు, పొట్టి కొబ్బరి పొడి, ధనియా పౌడర్. ఇప్పుడు సొరకాయకి తర్వాత వేసుకుందాం. 1½ గరిట నూనె వేసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక తర్వాత వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆనియన్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత, ఆనియన్ మగ్గిన తర్వాత టమాటాస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటా కూడా కొంచెం మగ్గనేసుకుందాం. టమాటాస్ మగ్గిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ వేసిన తర్వాత లిడ్ పెట్టి ఒక 8 మినిట్స్ ఉడకబెడతాం. ఉడకనిస్తాం ఇప్పుడు ఒక 8 మినిట్స్. వాటర్ వేసుకున్న తర్వాత 8 మినిట్స్ ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత కారము, ఉప్పు, ధనియా పౌడర్, ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా ఇంతవరకు ఉడకబెట్టుకుందాం. సిమ్లో పెట్టేసి మీడియం సైజ్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర దగ్గర ఇంతవరకు ఉడకబెట్టుకుందాం. ఇలా 8 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత ఇట్లా దగ్గరకు కావాలి కర్రీ. రెడీ అయిందండి. ఉప్పు కారం అన్నీ చూసుకున్నాం. మాకు పర్ఫెక్ట్గా ఉంది, సూపర్ ఉంది. సొరకాయ కర్రీ రెడీ చేసుకొని తిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్.